2 లక్షల కోట్ల పంచాయతీ సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు 100 కోట్లు అనే మాట పాపులరే ఏపీలో. ఇది అది కాదు, 2 రాష్ట్రాలు కలిపి చేస్తామంటున్న ప్రాజెక్ట్. 2 లక్షల కోట్లు, అసలు ఏంటి ప్రాజెక్ట్, ఎందుకు ఈ ప్రాజెక్ట్, ఇంతకీ కేసీఆర్ ఆంధ్రాని ముంచడం అనే యాంగిల్ ఏంటి, అలా ఎందుకు అనుకోవలసి వస్తోంది చూడండి. ఇది చంద్రబాబు పెట్టింది 1 కోటి, జగన్ కేసీఆర్ పెడతామంటున్నది 30 కోట్లు. సింపుల్ గా ఇదే లెక్క, నోటి లెక్క. ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడతాం తేలుస్తామంటున్న లెక్క ఇదే. చంద్రబాబు గురుతులు చెరిపేయాలన్న ఆరాటం జగన్ది. అందుకే నీళ్ల కోసం తనకు కొత్త మోడల్ కావాలనుకున్నాడు. కేసీఆర్ సరిగ్గా సమయానికి కలిశారు. కేసీఆర్ కి కూడా ఓ అవసరం ఉంది. కాళేశ్వరం ఫెయిల్యూర్. 80,000 కోట్లు పోసి కట్టిన ప్రాజెక్ట్ తో లాభం లేదు, నీళ్లు రాలేదు అనే మాట మరుగున పడిపోయేలా అంతకంటే పెద్ద బడ్జెట్ తో పబ్లిసిటీ హోరెత్తించే పెద్ద ప్రాజెక్ట్ తెర మీదకి తేవాలన్నది ఎత్తుగడ. పనిలో పనిగా ఆంధ్రాను అందులోకి లాగి, అవసరం లేకపోయినా ఆంధ్రాను ఇన్వాల్వ్ చేసి ప్రాజెక్ట్ భారం సగం పంచి ఏపీని అప్పుల్లో ముంచాలన్నది అసలు యావా, ఎలాగో చూద్దాం. ఇదే ఆరోపణ కాదు, పట్టపగలు కళ్ల ముందు కనిపించే వాస్తవం. పట్టిసీమ నుంచి చంద్రబాబు 100 టీఎంసీల నీళ్లు తెచ్చి కృష్ణాలో పోశారు. అయినా కరెంటు ఖర్చు 100 కోట్లు, అంటే టీఎంసీకి 1 కోటి రూపాయలు అన్నమాట. ఒక టీఎంసీ నీటితో 10,000 ఎకరాల మాగాని పండుతుంది. అదే మెట్ట అయితే 25,000 ఎకరాలు ఖాయం. ఈ లెక్కన పట్టిసీమ గోదావరి నీళ్లను కృష్ణా డెల్టాకి మోసుకొస్తే కృష్ణాలోంచి డెల్టాకి రావాల్సిన నీళ్లను రాయలసీమ మెట్ట వాడుకుంది. అంటే ఏకబిగిన 35,000 ఎకరాలు సాగయ్యాయి. అంటే ఎకరాకు ఎంత పడినట్లు, 200, 400? లెక్కలు బాగా వచ్చినోళ్ళు పక్కాగా వేసుకోండి. అంటే చంద్రబాబు ఎకరాకు సగటున 400 రూపాయలు కూడా ఖర్చు లేకుండా ఇచ్చేశాడు నీళ్ళని. అంటే ఇదంతా గ్రావిటీ మీద జరిగే వ్యవహారం. ఎత్తు నుంచి దిగువకు నీళ్లు వస్తాయి కాబట్టి నడుస్తుంది. అందుకే అదే ఫార్ములాతో అతి తక్కువ ఖర్చుతో గోదావరి పెన్న అనుసంధానం పెట్టారు చంద్రబాబు. వైకుంఠపురం లాంటి చోట్ల మాత్రమే లిఫ్ట్ ఉంది. కృష్ణాలో పోసేందుకు మిగతాదంతా గ్రావిటీనే. గడ్కరీ లాంటి నైపుణ్యులు నిపుణులు కేంద్ర మంత్రులు కూడా ముగ్ధులైంది ఇక్కడే. నిట్టనిలుగా ఉండే ఏపీ మ్యాప్ చూస్తే తేలిపోతుంది ఏం కావాలో. అలాంటి ప్రాజెక్ట్ ను అనుసంధానాన్ని పక్కన పెట్టి జగన్ ఇప్పుడు కొత్త జలయజ్ఞం చేస్తా అంటున్నాడు. పెట్టుబడి 100 కోట్లట. ఏపీ వాటా గోదావరి నీళ్లు తెచ్చి కృష్ణాలో పోసి మళ్లీ ఎత్తి రాయలసీమకి నీళ్ళిస్తాడట. అంత అఘాయిత్యం ఏమొచ్చింది? శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడుకు తీసుకొచ్చే వీలు ఉండనే ఉంది కదా. ఏం, ఆ వాట తెలంగాణకి దారపోయడానిక? ఇచ్చంపల్లి నుంచి గోదావరి ఎత్తి సాగర్లో పోయడం దేనికి? అటుగుండా మళ్ళీ ఎత్తి సీమకి మళ్లించడం దేనికి? ఆల్రెడీ వస్తున్న నీటిని వాడుకోక కొత్త మార్గాల కోసం ప్రయాస ఎందుకు? కేసీఆర్ మోడల్లో జగన్ అనుకుంటున్నట్లు ఎత్తిపోత సీమకి నీళ్లు తీసుకెళ్లాలంటే టీఎంసీకి 30 కోట్ల కరెంట్ అవుతుందట. అంటే ఖర్చు 30 రెట్లు పెరుగుతుంది. మరి ఇద్దరు సీఎంలు 2 లక్షల కోట్ల ప్రాజెక్ట్ ను పట్టాకలే ఎందుకు ఎందుకు తహతహలాడుతున్నారు? ఎటు అడుగు వేస్తారో చూడాలి మరి. జగన్ కేసీఆర్ ఫస్ట్ మీటింగ్ తర్వాత మరి కాస్త క్లారిటీ రావచ్చు.